ఒక్క ఛాన్స్ పేరిట అధికారంలోకి వచ్చిన జగన్ ఏపీ అభివృద్ధి 30 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని మండిపడ్డారు. శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలం నర్సంపల్లి తాండాలో జరిగిన బాదుడే బాదుడు కార్యక్రమంలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు. టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై కొవ్వొత్తుల కాగడాలు చేతపట్టుకుని ర్యాలీ నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వ తీరును తూర్పు రాబట్టారు. ఏపీని అప్పుల పుష్పంలా మార్చేసి సొంత వ్యాపారాలు పెంచుకుంటున్నారని దుయ్యబట్టారు. ఈ మూడేళ్ల కాలంలో కల్తీ మద్యం అమ్మకాలతో సొంత వ్యాపారాలు వృద్ధి చేసుకోవడం తప్ప ఆంధ్ర రాష్ట్రంలో చేసేది అభివృద్ధి ఏదైనా ఉందా అని నిలదీశారు. వ్యవస్థలన్నింటినీ నాశనం చేసి ప్రశ్నించిన వారు గొంతు నొక్కడం తప్ప ప్రభుత్వం చేస్తున్నది ఏమీ లేదన్నారు. ఒక రాజధానికి దిక్కు లేకపోతే మూడు రాజధానులు కడతానని ప్రగల్భాలు పలికిన జగన్ కు కోర్టు మొటకాయలు వేసిన బుద్ధి రాలేదన్నారు. నాలుగు వందల యాభై రూపాయలు పెంచిన జగన్మోహన్ రెడ్డి మీద ఒక్కసారి మీరు ఆలోచన చేయాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. రేట్లు నిత్యావసర వస్తువులు అయితే ధరలు ఆకాశాన్ని నడుస్తున్నాయి. భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే ఏ రాష్ట్రంలో కూడా లేని రేట్లు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పెట్టాడు. రైతుల నెత్తి మీద భారాన్ని మోపుతున్నాడు అని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. ఇసుక మనం అధికారంలో ఉన్నప్పుడు 1000 రూపాయలు దొరికేది, 1500 దొరికేది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 5000 అయింది, 6000 అయింది, పుట్టపర్తిలో 10000 అయింది, అనంతపూర్లో 15000 అయింది. మీరు ఆలోచన చేయండి, చంద్రబాబు నాయుడు గారి హయాంలేమో 1000 రూపాయలకి ఇసుక వచ్చేదేమి, జగన్మోహన్ రెడ్డి హయాంలో 6000 రూపాయలు ఇసుకెందుకున్నా మీరు అర్థం చేసుకోవాలి. ఏ ప్రభుత్వం బాగుందో మీకే అర్థం కావాలి. అంతేకాదు సిమెంటు మన ప్రభుత్వంలో 250 రూపాయలు